వరద బాధితుల సహాయార్థంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కోవూరు మండలంలో రాయలసీమ నిధి సేకరణ కార్యక్రమంను బీజేపీ పార్టీ నాయకులు రాజమండ్రి జిల్లా పార్లమెంటు అధ్యక్షులు పరిమి రాధా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు మరి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఏదైతే అక్కడ జరిగిన నష్టాన్ని తన వంతు సహాయం చేసే విధంగా ప్రతి గుమ్మాన్ని తట్టి లేపి మరి సహాయం చేయమని చూపించిన సందర్భంలో ఈరోజు కొవ్వూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి గడప గడపకి తిరిగి మరి సహాయార్థం సహాయం అందించడం జరిగింది. ప్రజలు ఎంతో విశేష స్పందనతో మరి వాళ్ళు తమకు తోచిన సహాయం చేశారు. మరి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏదైతే అనేక ఇళ్ళు కొట్టుకుపోవడం అనేక మంది వరదలకి కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే వాళ్ళకి సహాయం చేయాలని ఏదైతే చనిపోయిన ప్రతి వ్యక్తికి కూడా 1 కోటి రూపాయలు సహాయం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే వరదల్లో ఇళ్ళు నష్టపోయి అనేక ఇళ్ళు కొట్టుకుపోయిన మనం టీవీల్లో చూసాం వాళ్ళందరికీ తక్షణమే ఇళ్ళు కట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అలా అనేక ఇళ్లలోకి మట్టి వచ్చి నివాస యోగ్యంగా లేని పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికి కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవడం చాలా బాధాకరం. మరి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లు స్పందించారు తప్ప మరి మంత్రులు మరి తక్షణమే స్పందించి ప్రతి ఎవరైతే నష్టపోయిన అందరికీ కూడా సహాయం చేయాలి. ఈరోజు రాష్ట్రంలో రోడ్లు మరి ఏ విధంగా కూడా నడిచే పరిస్థితులు కానీ వెహికల్ నడిచే పరిస్థితులు లేదు కానీ సందర్భం లేదు. సంక్షేమ పేరుతోటి అనేక పథకాలు ఇవ్వడం తప్ప చెరువులను కల్పించే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎటు ప్రయాణం చేయాలన్న దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డును తక్షణమే ప్రజలకి అనుకూలంగా ప్రయాణించే విధంగా చేయాలని లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ దీని మీద స్పందించి మా పోరాటం చేస్తాను తెలియజేస్తూ సెలవు. జై హింద్ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.